చుట్టూ పచ్చని ప్రకృతి, అక్కడక్కడ విసిరేసినట్టు ఉండే చిన్న చిన్న పూరి గుడిసెలు. కృష్ణమ్మ ఒడిలో అత్యంత సుందరంగా సాగే జర్నీ. మరి ఇంతటి అద్భుతమైన ట్రిప్ మనం చేస్తే అబ్బా, ఆ ఊహ ఎంత బాగుంది అనిపిస్తుందో కదా. మరి ఆ ఊహను నిజం చేసుకునే అవకాశాన్ని తెలంగాణ టూరిజం శాఖ కల్పిస్తోంది మనకి. ప్రకృతి ఒడిలో మైమర్చిపోయేలా, టెన్షన్స్ అన్నీ కొన్ని గంటల పాటు మర్చిపోయే విధంగా ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు మీరు రెడీ అంటే తెలంగాణ టూరిజం శాఖ మిమ్మల్ని హ్యాపీగా అక్కడికి తీసుకువెళ్ళిపోతుంది. తెలంగాణ టూరిజం ప్రస్తుతానికి రివర్ ప్యాకేజీలను పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకి, సోమశిల నుంచి శ్రీశైలంకి బోట్ ద్వారా ప్రత్యేక టూర్లను ప్లాన్ చేసింది. వాస్తవానికి శ్రీశైలంలో తెలంగాణ టూరిజంకు రూములు కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఈ రూట్లలో కేవలం ఒక్కరోజు ప్యాకేజీలో భాగంగా నాగార్జున సాగర్, సోమశిల నుంచి శ్రీశైలం వరకు టూర్ ఆపరేట్ చేస్తోంది. వరుసగా సెలవులు వస్తుండే చలువు పర్యటకులు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యటక ప్రాంతాలతో పోల్చుకుంటే తెలంగాణలో కూడా చాలా వరకు పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. సో అందులో ఒకటి ముఖ్యమైనది సోమశిల. సోమశిల నుంచి శ్రీశైలం వరకు ప్రత్యేకంగా టూరిజం శాఖ ఒక లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఒకరోజు టూర్లో భాగంగా ఒక ప్యాకేజీని కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. మరి సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఈ యొక్క లాంచీ ప్రయాణం ఎన్ని గంటల వరకు సాగుతుంది? సో మార్గ మధ్యంలో పర్యటక ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి? అలాగే శ్రీశైలం నుంచి శ్రీశైలం చేరుకున్న తర్వాత ప్రత్యేకంగా మల్లికార్జున స్వామి దర్శనాన్ని కూడా ఈ యొక్క టూరిజం శాఖ వాళ్ళు కల్పిస్తున్నారు. సో మరి ఈ సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఎన్ని గంటల ప్రయాణం ఉంటుంది? అలాగే మార్గ మధ్యంలో ఎలా ఉంది, కృష్ణమ్మ ఎలా ప్రవహిస్తుంది, అలాగే నల్లమ్మల అడవుల అందాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోట్ జర్నీ ఎలా ఉంటుంది అనేది పర్యాటకులకు అందించే ప్రయత్నం చేసింది సాక్షి. సోమశిల వద్ద టూరిజంకు సంబంధించిన కాటేజీలతో పాటు ప్రైవేట్ కాటేజీలు కూడా అందుబాటులో ఉంటాయట. 11 గంటల నుంచి సోమశిల 80 మందితో కూడిన బోట్ కృష్ణానదిపై బయలుదేరుతుంది. ప్రతి శనివారం ఈ ట్రిప్ను ఏర్పాటు చేశారు. గతంలో కృష్ణానదిలో నీళ్లు తక్కువగా ఉండడంతో బోటు ప్రయాణాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కృష్ణానదిలోకి భారీగా వరద నీరు చేరడంతో మళ్లీ ఈ ట్రిప్ను ప్రారంభించారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. ఇది సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఏదైతే ఈ లాంచ్ ప్రయాణం ఉందో ఇది కోవిడ్ తర్వాత ఇది మొదటిసారి ఈ యొక్క ప్రయాణాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తెస్తూ ఉన్నారు. సో మొదటి రోజు ఈ యొక్క బోటు ప్రయాణం కొనసాగుతుంది. సో అందుగురించి ప్రత్యేకంగా బోట్కి పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క పర్యటనకు సంబంధించి కేవలము వర్షాలు పడిన తర్వాత కేవలం నవంబర్ నెలలో మాత్రమే ఇది పర్యటకులకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే సో ఈ బోటు ప్రయాణం కాబట్టి సో ఎక్కువ అంటే ఇటు కింద దిగువలో ఉన్నటువంటి ఇటు శ్రీశైలం డ్యామ్ కానీ డ్యామ్ మొత్తం పూర్తిగా నిండిన తర్వాతనే నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉంటేనే ఈ యొక్క ప్రయాణానికి ఇటు టూరిజం శాఖ నుంచి అలాగే ఇటు పర్యావరణ శాఖ నుంచి అనుమతులు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈరోజు నుంచే ఇది మొదటి బోటు ప్రయాణంగా చెప్పుకోవచ్చు. సో బోటుకు ప్రత్యేకంగా ఇటు పూజలు అనంతరం అలాగే గంగాదేవికి హారతి అనంతరము ఈ యొక్క బోటు ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. సో నేటి నుంచి ఇది పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. సో ప్రత్యేకంగా ఈ యొక్క ఏదైతే కృష్ణమ్మ ఉన్నటువంటి ఈ యొక్క సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఈ యొక్క బోటు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో మరి ఈ బోటు ప్రయాణంలో బోటు కూడా స్టార్ట్ అయింది మొదటి పూజ అనంతరము చూడొచ్చు. సో ఈ బోటు ఎన్ని గంటల సమయం పడుతుంది? సో ఇక్కడ నుంచి ఇది ఏదైతే శ్రీశైలం డ్యామ్ ఉన్నటువంటి ఈగలపెంటకు చేరుకుంటుంది. సో ప్రయాణికులు కానీ అలాగే పర్యాటకులు ఎవరైనా సరే కృష్ణమ్మ ఒడిలో నిజంగా కృష్ణమ్మ అందాలను వీక్షించే అవకాశాన్ని పర్యాటకులకు తెలంగాణ టూరిజం శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. సో నేటి నుంచి తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క టూరిజం ప్యాకేజీ కేవలం ఒకరోజు మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. సోమశిల నుంచి శ్రీశైలం డ్యామ్ వద్దకు చేరుకోవడానికి 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో ఈ ట్రిప్కి ప్లాన్ చేస్తే చేతిలో చేయి వేసుకుని లాహిరి లాహిరిలో అంటూ మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ హమ్ చేస్తూ బోటింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకుముందు వాటర్ టూరిజం అంటే అందరికీ పాపికొండలే గుర్తుకొచ్చేది, కానీ ఇప్పుడు సోమశిల సాగర్ ట్రిప్ని ఇంట్రడ్యూస్ అయ్యాయి.
దాదాపు 6 గంటలు బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరుతారు. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ఎక్కువ ఆనందాన్ని పర్యాటకులకు అందిస్తోంది ఈ ట్రిప్. సోమశిల నుంచి శ్రీశైలం డ్యామ్ వరకు సుమారు 120 కిలోమీటర్లు. సో 6 గంటల పాటు ఈ యొక్క బోట్ ప్రయాణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం కూడా మనం మామూలుగా సాధారణంగా వాటర్ టూరిజం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పాపికొండలు. సో కానీ అయితే ఇప్పుడు ఈ యొక్క సోమశిల నుండి శ్రీశైలం వరకు కూడా ఈ బోటు ఆ లోటును తీర్చబోతుందని చెప్పుకోవచ్చు. సో 6 గంటల సమయం సో ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా ఈ యొక్క ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరుతున్నారు పర్యటకులనే చెప్పుకోవచ్చు. సో తక్కువ ఖర్చు, సో ఎక్కువ సమయము, అలాగే ఆనందాన్ని అందిస్తుంది ఈ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆహ్లాదం, మరోవైపు ఆధ్యాత్మికం మధ్య ఆద్యాంతం కొనసాగుతుంది ఈ ప్రయాణం అని చెప్పుకోవచ్చు. సో మొత్తం కూడా చూసుకోవచ్చు. సో నగరంలో అంటే కనుచూపు మేర పచ్చదనం కనిపించదు, కానీ ఈ బోట్లో ప్రయాణిస్తుంటే మాత్రం మొత్తం కూడా కనుచూపు మేర మొత్తం కూడా పచ్చదనమే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. సో ఈ ఎత్తైన కొండల నడుమ ప్రయాణం ఒక మధుర అనుభూతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ప్రయాణం అసలు ఎక్కడ దొరకదు. కేవలం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం పాపికొండలు ఒకటైతే మరొకటి ఈ యొక్క సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఆ బోటు జర్నీ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని టూరిజం శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. సో మనుషులకు దూరంగా అక్కడక్కడ మనం చూడొచ్చు ఆ కొండల నడుమ అమరగిరి అనొక విలేజ్ మాత్రమే కనపడింది. సో అక్కడక్కడ మాత్రం ఈ జాలర్లు, చేపలను పట్టే జాలర్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. సో అక్కడక్కడ అంటే ఈ చేపలు పట్టడానికి వచ్చే వాళ్ళు మాత్రమే ఈ యొక్క కనపడుతూ ఉన్నారు. కానీ చూడొచ్చు ఈ యొక్క ఒక భూమికి పచ్చని రంగేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ లొకేషన్ చూసిన వారందరూ కూడా జీవితంలో మర్చిపోలేని ఒక అనుభూతిగా ఈ యొక్క బోట్ ప్రయాణాన్ని పొందుతారు. బోట్లో కూర్చుని ప్రయాణిస్తుంటే అసలు సమయమే తెలియదు. పచ్చని ప్రకృతితో మమైకమై ఈ లోకంలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. మొత్తం ఈ జర్నీలో మనకు లింగమయ్యపెంట, మహంకాలమ్మ కోట, అమరగిరి, చీమల దిబ్బ, అక్క మహాదేవి గుహలు కనిపిస్తాయట. ఈ గుహల దగ్గరకు బోట్ రాగానే వాటి విశిష్టతను వివరిస్తారు బోట్లో ఉండే సిబ్బంది. మొత్తం 10 మంది సిబ్బంది బృందం పర్యాటకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారు. బోట్ని నడిపేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని, టూరిస్టుల భద్రతే తమ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తున్నారు బోట్ కెప్టెన్ తిరుపతి. బోట్ ప్రయాణం ముందు ఫస్ట్ బోట్ స్టార్ట్ చేసే ముందు మనం చేయకముందుకే ఇంజన్ రూమ్లో మనం దిగి ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ కానీ, కూలెంట్ ఆయిల్, బెల్ట్లు, ప్రతి ఒక్క వస్తువు మనం చూసుకోవాలి. ఒక గంట ముందు, ఒక గంట దాకా మనం వేరే పని ఏం పెట్టుకోకూడదు. ఇంజన్ రూమ్లోనే చెక్ చేసుకోవాలి. 2 ఇంజన్లు, లైఫ్ జాకెట్స్, మళ్ళీ సేఫ్టీకి మనకు అందరికీ గజ్జితగాళ్ళు కూడా ఒక 4 ఉన్నారు. ఎలక్ట్రీషియను, ప్లంబరు, కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇద్దరం ఉంటాము. ప్రతి ఒక్కరము అబ్జర్వేషన్ ఉన్నా ఉంటాం. మనం పబ్లిక్ను అటు ఇటు తిరుగుతుంటారు, మనం చూస్తుండాలి ఎక్కడికి వెళ్తున్నారు ఏం కదా అని. వాటర్లో సడన్గా పడిపోయినా ఎవరైనా లైఫ్ బాయ్ అని మనకు ఉంటుంది ఒకటి, రెడ్ కలర్ది లైఫ్ బాయ్. ఈ లైఫ్ జాకెట్ ఉండగా కూడా మనం అతన్ని భయపడుతుంటారు వాళ్ళు. మనం ధైర్యం ఇచ్చి వాళ్ళకి లైఫ్ బాయ్ ఇసిరేయాలి ఫస్ట్. వాళ్ళు పట్టుకుని ఉంటారు ఎంతసేపు ఉన్నా నీళ్ళున్నా మనం తర్వాత తీసుకొచ్చి దగ్గరికి వెళ్ళి బోట్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాగ్రత్తలో ఉండాలి. ఫస్ట్ పబ్లిక్ను కూడా అబ్జర్వ్ చేస్తుండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడ తిరుగుతున్నారు. బోట్ ముందుకు వెళ్తుంటే ఎడమవైపు తెలంగాణ, కుడివైపు ఆంధ్ర ప్రాంతానికి చెందిన అడవులు మనకు సుందరంగా కనిపిస్తాయి. ఆ ప్రాంతం మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాతో పాటు అతిపెద్ద టైగర్ జోన్గా గుర్తించారు. అయితే ఈ బోట్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్లు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. టూరిస్టుల భద్రతతో పాటు వాళ్లకు ఫన్ గేమ్స్ లాంటివి బోట్లో ఉంటాయనంటున్నారు పర్యాటక శాఖ ఏజీఎం ఇబ్రహీం. నాగార్జున సాగర్ టు శ్రీశైలం స్టార్ట్ చేశాము. ఇది యాక్చువల్గా రోడ్ కమ్ రివర్ క్రూజు. ఇప్పుడు అకామిడేషన్ లేనందుకు శ్రీశైలంలో దొరకలేదు ఆర్థిక మాసం కాబట్టి మేము ఓన్లీ రివర్ క్రూజ్ ఆపరేట్ చేస్తున్నాము.
ఇప్పుడు మనం 10:45 కి స్టార్ట్ అయ్యాము సోమశిల టు శ్రీశైలం మధ్యలో మనము అహంకాలమ్మ కోట అమరగిరి చీమల తిప్ప అక్క మహాదేవి గుహలు చూసుకుంటా శ్రీశైలం చేరుతాము శ్రీశైలం చేరంగానే మనం బైకి రూపేతో వెళ్ళిపోయి అక్కడ శ్రీశైలం టెంపుల్ దర్శనం చేసుకొని బస్సులో మళ్ళీ వెళ్ళిపోతాము ఇప్పుడు యాక్చువల్ గా సోమశిల టు శ్రీశైలం వచ్చేసి వన్ వే వచ్చేసి 2000 రూపీస్ పర్ హెడ్ చార్జ్ చేస్తున్నాము టూ వే వచ్చేసి 3000 రూపీస్ ఈ జర్నీలో మేము వెజిటేరియన్ మీల్స్ ప్లస్ వన్ టైం టీ ప్రొవైడ్ చేస్తాము సోమశిల టు శ్రీశైలం వచ్చేసి 120 కిలోమీటర్స్ అది 6.5 అవర్స్ జర్నీలో మనము కవర్ చేస్తాము అదేవిధంగా నాగార్జున సాగర్ టు శ్రీశైలం వచ్చేసి 110 కిలోమీటర్స్ అది 6 అవర్స్లో కవర్ చేస్తాము ఇప్పుడు రివర్ కమ్ రోడ్ క్రూ స్టార్ట్ అయితే హైదరాబాద్ నుంచే మనం బస్సులో రావచ్చు హైదరాబాద్ నుంచి సోమశిలకు బస్సులో వచ్చి సోమశిల టు శ్రీశైలం బోట్ ప్రయాణం చేసి శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత బస్సులో మనం తిరిగి వెళ్ళిపోవచ్చు లైఫ్లోని స్ట్రెస్ను పక్కన పెట్టేసి కాస్త కొత్తదనం కాస్త మనశ్శాంతి కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ట్రిప్ ప్లాన్ చేస్తే జీవితంలో ప్రకృతి అద్భుతాన్ని చూసిన ఫీల్ కలుగుతుందట అంతేకాదుండయి టూరిస్టులను మరింత థ్రిల్ చేసేందుకు వచ్చే నెల నుంచి కొత్త స్కెడ్యూల్ని తీసుకొస్తోంది తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ శ్రీశైలం వరకు తెలంగాణ టూరిజం శాఖ తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలో ఎన్నో అనుభూతులు పొందాము అటు కృష్ణమ్మ ఒడిలు అలాగే నల్లమల ఫారెస్ట్ అందాలను చూస్తూ కొంత అక్కడక్కడ చెంచు జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత చేపల పేటకు వెళ్ళడం సో ఇలాంటి కొన్ని దృశ్యాలను మనం ఎంతో చూసాము సో భావ్య ప్రపంచానికి దూరంగా 6 గంటల పాటు బోట్లో ప్రయాణం చేస్తాం సో అక్కడ నుంచి ఈగలపెంటకు చేరుకున్నాము సో అక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టూరిజం శాఖ బస్సులో శ్రీశైలానికి చేరుకున్నాం సో ఇక్కడ శ్రీశైల దర్శనం కూడా పూర్తి చేసుకున్నాము సో ఏదైతే ఈ తెలంగాణ టూరిజం శాఖ తీసుకొచ్చినటువంటి ఈ ప్యాకేజ్ ఉందో ఇది వారానికి కేవలం శనివారము అలాగే ఆదివారము రోజులు 2 రోజులు మాత్రమే ఇది అందుబాటులోకి ఉంటుంది వెంకట్తో కరెస్పాండెంట్ దిలీప్ సాక్షి న్యూస్ సోమశిల నుంచి